కార్యకర్తల గురించి, తులారాశి కార్యకర్తల గురించి అసలు ఏమిటి క్యారెక్టర్ తులారాశి పుట్టిన చూద్దాం. ఇది బేసి చరరాశి, వాయుతత్వపు రాశి. చేతిలో ఒక త్రాసు ధరించి తూనికి చేసిన మనిషి చిహ్నం ఈ రాశిది. వీరు గల సంబంధాలు నిర్ణయించుకునేట ఉద్దేశించి ఎక్కువగా వీరి అభిప్రాయాలు, వీరి కార్యక్రమాలు ఉండగలవు. వీరు ఇతరులకు చేయవలసిన పనులు, ఇవ్వవలసిన వస్తువులు, డబ్బులు, ఇతరులకు చేయవలసిన వీరు బాగా గుర్తుంటుంది. సంబంధ బాంధవ్యాలకు లెక్కనకు సంబంధం లేదు. ఎందుకంటే సంబంధ రిలేషన్కి లెక్కకు, అంటే దేని మిగతా సంబంధించిన విషయానికి సంబంధం లేదు. ఎందుకంటే వీరి లక్షణం ఏంటంటే తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే. పేకాటలు తమ్ముడిని పట్టించుకోరు, గెలవాలి. లేదా తమ్ముడు బయట ఉన్నప్పుడు పేకాట ఎందుకు, తమ్ముడు తమ్ముడే అంటే త్రాసు కదా. దేనికి సంబంధించి అవకాశం, కాలం, ధనమును, సాధన సంపదను సద్వినియోగం చేయట వీరు తెలిసినట్లు ఎవరు తెలియదు. మరోసారి, అవకాశం అంటే ఆపర్చునిటీ, కాలం టైం, ధనం, సాధన సంపత్తి సద్వినియోగం చేయటం వీరు తెలిసినట్టు ఎవరు తెలియదు. పోస్ట్ స్టాంపులు, గుండు సూదులు, మేకులు, కాగితం ముక్కలు కూడా వీరి దగ్గర దేని స్థానం అది అనుసరించి ఉంటుంది. ఇల్లు కట్టుట, టైం టేబుల్ అంటే కాల ప్రణాళిక చేయట, బడ్జెట్ విధానం, లేబర్ గంటలు, పని గంటలు, జీతపు గంటలు లెక్కించడం వీరి సహజ లక్షణం. కానీ ఒక్కొక్కప్పుడు అతి చిన్న వస్తువులు జాగ్రత్తను గూర్చి నేర్పరితనం వల్ల చాదస్సం చూపి విలువైన పెద్ద అవకాశం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటుంది. వీళ్ళు సామాన్యం కోపించరు. ఇతరుల మంచితనం వల్ల వీరి మిక్కిలి ఉపయోగం ఉందని వీరికి తెలియని లెక్కలు తిన్నగా చూపించి వీరిని మోసగించినా అంగీకరిస్తారు. కానీ లెక్క చెప్పుట లోపం ఉంటే వీరికి ఎంత ఉపయోగపడినా అది వీరు ఉపేక్షించరు. ఇతరులు మళ్ళా చెప్తాం, ఇతరుల మంచితనం వల్ల మిక్కిలి ఉపయోగం ఉందని వీరికి తెలియని లెక్కలు తిన్నగా చూపించి వీళ్ళు ఎవరైనా మోసం చేశారనుకుందాం. కానీ లెక్కలు చెప్పుట్లో మాత్రం లోపం ఉంటే మాత్రం వీరికి అది ఎంత ఉపయోగపడుతున్నా మాత్రం వీరు ఉపేక్షించారు, సీరియస్ అయిపోతారు. వీరికి శుచి శుభ్రత ఎక్చు, పువ్వులు వంటి వస్తువులు చక్కగా అమర్చిన తల్పం, పరుపు, తీర్చిదిద్దిన ఇల్లు, రుచ్యములైన వివిధ భక్ష్య భోజ్యములు వీరిని ఆకర్షించడమే కాకుండా వీరి కాలం కూడా కొంతకాలం వాటి వినియోగిస్తారు. మొక్కలు పెంచుట, చక్కని చిత్రపటాలను సేకరించుట వీరి అభిరుచులు. లలిత కళలన్నా కూడా వీరికి అభిరుచి, అభినవేశం నైపుణ్యం ఉంటాయి. అలాగే కవిత్వం చెప్పడంలో కానీ, చిత్రలేఖనం కానీ, చలనచిత్ర సంబంధించిన వీరికి ఆదాయం, సినిమా రంగానికి సంబంధించి ఎక్కువగా ఉంటారు. ఆదాయం పేరు పక్క లభిస్తాయి. మీకు సినిమా రంగానికి వచ్చింది కాబట్టి ఎన్టీ రామారావు గారు, అమితాబ్ బచ్చన్ గారు, చార్లీ చాప్లిన్, బ్రూస్ లీ, డెడ్పూల్లో వేసిన హీరో, అవెంజర్స్లో ఉన్న క్యాప్టెన్ అమెరికా, తర్వాత ఇప్ మ్యాన్లో వేశారు హీరో ఐపీ మ్యాన్, అతను విశాఖ నక్షత్రమైన, వీళ్ళందరూ కూడా తులారాశికి చెందిన వాళ్ళనమాట. ఈవిడ డ్రూ బ్యారిమోర్ గారు, చాలామంది యాక్టర్స్ అన్నది ఈ తులారాశిలో ఉన్నారు. తర్వాత నేను మెన్షన్ చేస్తారు. అయితే చిత్రలేఖనం, సినిమా రంగంలో వీళ్ళకి ఆదాయం ఉంటుందని చెప్పాను. గ్రామ జీవనంకు, నగర జీవనంకు వీరు ఎక్కువ ఆకర్షిస్తుంది. గ్రామ జీవనంకు సంబంధించిన దృశ్యాలు చిత్రపటాలు ఆకర్షించినంతగా వీరిని గ్రామాలు ఆకర్షించవు. నాగరికతను వివిధ నవీన అంశాలు అంటే న్యూ మోడర్న్, అల్ట్రా మోడర్న్గా ఉంటాయంటారా, వీరిని ఆకర్షిస్తాయి. శాస్త్ర శాఖల్లో పరిశోధనలు వీళ్ళ అభిమాన విద్యమైన ఉంటే అందు టీవీ కానీ, రేడియో కానీ, వైర్లెస్ శాఖలకు వీరు సమాన ప్రావీణ్యం కలిగిస్తారట. జనసామాన్య రంజింపు చేయట, అభిమానం, సభావశీకరణ వీరి గల మానసిక శక్తులు. వీళ్ళు నలుగురిలో కానీ, సభలో కానీ వీళ్ళు జనాన్ని వసనం చేసుకున్న వీళ్ళు కొన్ని శక్తి సంబంధిత క్యాపబిలిటీ ఇంకెవరికి ఉండవు ఈ రాశికి. కానీ ఇవన్నీ చిన్న పిరిక్తనం అనే తెర వెనక మాట పడిపోతాయట. దాన్ని చేయిస్తే మాత్రం వీరికి జనసమూహం భయపడి దూరంగా ఉండేది. జయింపలేకపోతే మాత్రం కార్యరంగం దిగుట తప్పనిసరి అయిన సందర్భంలో దిగిన వీరు అసాధారణ రాణించి సాటివన్న ఆశ్చర్యశక్తిని చేయగలరట. ఒకటి సభావశీకరణ ఇవన్నీ చెప్పుకున్నాం కదా, ఆ వాటన్నింటిలో కూడా వీళ్ళకి ఏంటంటే ఒక చిన్న తెర, పాలమేడలని తెర, పిరికితనం, అది కానీ వీళ్ళు తొలగించి బయటకు వస్తే మాత్రం వీళ్ళు మాత్రం చేసే సాధారణంగా కనిపించే వీళ్ళు హనుమంతుడిని అసాధారణంగా చేసేస్తారట. జనాలు ఆశ్చర్యపోతారు వీళ్ళని. పరిసరాలను తమని తాము మరిచినప్పుడు వీరు రాణించి జయింపు పొందగలరు. జన సమూహంతో కలిసి ఉన్నప్పుడు వీరి మనసును కంగారు, భయం, విసుగు కలుగుతాయి. తప్పించుకున్నట్టుకు ప్రయత్నిస్తారట.
ప్రశాంతమైన పరిసరాలు, వాతావరణం, రుచికరమైన ఆహార పానీయాలు, నాజుకైన వేషధారణ వీరిని ఎంతగానో ఆకర్షిస్తుంది. అటువంటి పరిస్థితులు ఉన్నంత వరకు వీరి ప్రజ్ఞకు, కౌశల్యానికి, మేధా మార్గ ప్రదర్శన కానీ ప్రభావానికి లొంగని వారు ఉండరు. ఎవరైనా లొంగాల్సిందే. మంచి మార్గం కానీ చెడు మార్గం కానీ జన సమూహానికి ఉత్సాహవంతం చేసి నడిపించగలరు. ఈ విధంగా నడిపించట జాతులపైన మరి దేశాలపైన కూడా ప్రభావం చూపిస్తుంది. కానీ వీళ్ళు ఆత్మవిశ్వాసం ఆలస్యం కలగటం వల్ల మనసు మనోబలం తగ్గిపోవటం చేత ఎక్కువగా భాగం స్వప్న జగత్తులో వివరించడం అంటే డ్రీమ్స్లో ఉండటం జరిగిపోతుంది అనమాట. దీనివల్ల టైం అనేది వేస్ట్ అయిపోతుంది. ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి వినయ విధేయతలు, చట్టబద్ధంగా సాంప్రదాయ విధంగా జీవితం గడపాలనే కుతూహలం ఎక్కువ ఉంటుంది. వీరి నిపుణత్వంలో తప్పు చేసినా చట్టబద్ధంగా చూపించగలరు. ఘనకార్యం ఘనంగా ప్రారంభించి చక్కగా నిర్వహిస్తారట. చివరి దశలు విసుగు చెంది విరమించి ఇంకొక అందని దానికి ప్రాకులుడాలట. వీరి మన ప్రభుత్వంలో ఉన్న ముఖ్య లోపం అంటే ఇన్బ్యాలెన్స్, ఇన్కంప్లీటెడ్ ఒక మనస్తత్వం ఉంటుందన్నమాట. వీరి మేధాశక్తి మానవులు అంజలి ఘటించాలట. ఎందుకంటే అంత గొప్ప మేధస్సు ఉంటుంది వీళ్ళలో. చురుకుతనం, సృజనాత్మక శక్తి అంటే చూసారా క్రియేటివ్నెస్ అంటారు, భావగాంభీర్యం ఎక్కువ, స్థిరత్వంతో కూడ ఒక ప్రదేశంలో ఎక్కువ కాలం సుఖపడట, ఒక ఉద్యోగం కానీ వ్యాపారం వ్యాసంగంలో కానీ స్థిరపడట వీరికి సాధారణంగా సాధ్యపడదు. 30 సంవత్సరాల లోపల క్రమబద్ధమైన వృత్తి వ్యాపకం అలవాడిన ఎడల వీరు అటుపై స్థిరంగా పనిచేయలేరట. అంటే ఏదైనా ఏర్పడితే 30 సంవత్సరాల లోపలే, ఆ తర్వాత పైన కొంచెం అంటే జాతకం బట్టి కొంత ఉంటుంది, కాకపోతే ఏంటంటే తర్వాత కొంచెం కష్టపడవచ్చు అంటే ఇబ్బంది పడవచ్చు. కాబట్టి చూసుకోవాలి. చిన్నతన నుండి మనసు క్రమబద్ధంగా ఉన్న న్యాయవాద వృత్తికి, వైద్య వృత్తికి చక్కగా ఉపయోగపడతారు. ధర్మాధర్మంలో వీరు సమానంగా త్రాసులు చూడగలరు. శాస్త్ర విద్యను ఆచరించో పదార్థ విజ్ఞాన శాస్త్రం ఎందు విద్యుత్ శబ్ద తరంగములు, ఆకాశ వాయు ధర్మాలు, రేడియో తరంగములు పరిశోధన చేసే శాఖలు వీరు బాగా రాణిస్తారట. ఒక లలిత కన్ను అభిమానించి ప్రావాణ్యం వహించే వృత్తి కన్నా అందెక్కువగా ఉన్న ప్రఖ్యాతి పొందుట జరగలదు. పై వివరించిన అనమాట సినిమా రంగం ఎంటైర్ క్యాపబిలిటీ ఉంటుంది. నాటక రంగం పరిశ్రమలు కూడా వీరికి నిశ్శేషంగా అనుకూలిస్తాయి. వీరి అభిమాన విద్యలో సినిమా రంగం కానీ మల్లరంగం కానీ తప్పక ప్రాముఖ్యం వహిస్తుంది. ఎన్టీ రామారావు గారు, ఎంజీఆర్, ఆయన స్వాతి వ్యక్తి వయసులో వివాహం ఇచ్చే నడి వయసున యొక్క మరి యొక్క వివాహంగా కానీ సమాన యోగం కానీ కలుగుతుంది. వీరు దాంపత్య సుఖజీవనం ఆసక్తి లేకపోవడం మానసికమైన బహు వ్యాపక గుణముల వలన భౌతిక సుఖాలకి మధ్యస్థం ఉంటారు. ముసద్దన భార్యను సంతతి గురించి శీల సంఖ్యలు వీళ్ళు మరోవైపు మనసులో ప్రవేశించుకుని చూసుకోవాలట. వ్యక్తి స్వాతంత్రంపై ఇతరుల మంచితనంపై వీరి విశ్వాసం నమ్మకం ఊహించినంత వరకు వీరి సుఖం చిట్టా శాంతికి లోపం ఉండదు. అది లేని ఏళ్ళ చాలా ఇబ్బంది పడిపోతారు. వీరి శారీరక ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. బాల్యంలో ఎత్తు నుండి పడటం వల్ల ఆయుధ మూలకం కానీ నడుము మోచాదలకు చేతులు మోకలు తగిలిన ఈ దెబ్బలు అప్పుడు బాధపడతాయి. ఆహార మార్పు కలిగినప్పుడల్లా జీర్ణకోశం సంబంధించిన స్థూలాది బాధలు అంటే వాంతులు, విరోచనాలు, ఎసిడిటీ, ఫామ్ లాభలాభలా ఇవన్నీ కలుగుతాయి. 49వ సంవత్సరం నాడీ మండలం కానీ కడుపు సంబంధించిన ఆరోగ్యాలు కలుగుతుంటాయి. జాగ్రత్త చూసుకోవాలి. సామాన్యంగా స్థలము, వాతావరణం, ఆహార విహారాలు మార్పు చెందడం వల్ల ఆరోగ్యం అంత బాగుండదు. మంచు, చల్లని గాలి, వర్షం తడియటం వల్ల వీరికి పనికిరాదు. ఇంక ఈ రాశి స్త్రీల విషయాన్ని వస్తే స్త్రీలు గృహ నిర్వహణ దక్షత, లలిత కళా నైపుణ్యం, చక్కటి వస్తువులు సేకరించి భద్రపరిచి వినియోగిస్తారట. భర్తకు, స్త్రీలకు సుఖం చేకూర్చట, పాక విద్యలు అంటే వంటల్లో ప్రత్యేక ప్రావీణ్యత, వివాహ సంబంధం కుదుర్చట, మ్యారేజ్ గురువులు ఉంటాయి. విద్యలో ఉన్నత శ్రేణి రాణిస్తారు. మెయిన్ శుకుడు ఆధిపత్యం అవ్వడం వల్ల సినిమా రంగంలో, నాటక రంగంలో గట్రా బాగా రాణిస్తారు. లేదంటే తులాదశం న్యాయం కరెక్ట్గా చెప్తారంటారు. శుక్రుని పూజ చేసుకోవడం, లక్ష్మీదేవి పూజ చేసుకోవడం చాలా బాగుంటుంది. ఈ రాశికి శుక్రుడు ఆధిపత్యం ఉండడం, పరమిత్రుడు శనీశ్వరుని ఆరాధన చేసుకోవడం కూడా బాగుంటుంది. అది